ఇప్పటి జనరేషన్లో అప్పు అంటే భయం, అప్పు చాలామంది చేస్తున్నారు. అప్పు నుంచి బయటపడాలంటే ఏం చేయాలి, అప్పులు తీరాలంటే ఏం చేయాలి? అప్పు నిప్పు, అప్పు అన్నామంటేనే నిప్పు రాగా మండిపోతుంది అది, అంటే వడ్డీ మండడం అంటే ఏదో అనుకుంటున్నారు. ఎలా సార్ మండదు, అది అప్పు ఏం సార్ మండేది, కొంతమంది అనుకోవచ్చు. వడ్డీ లేసులు అదే అదే కదా మండడం. లక్ష రూపాయలు అప్పు తీసినామంటే కొన్నాళ్ళు చూసినామంటే 50,000 అయిపో ఉంటుంది. ఆ అప్పు నేను తీసింది 50,000 రూపాయలు, నాకు 50,000 పెరిగిపోయింది. 10 లక్షలు తీసినోడికి ఒక 5 లక్షలు పెరిగిపోతుంది. భయం, ఆత్మహత్యకి పాల్పడతారు. దీనికి అంత కారణం భయం. అప్పు చేసేటప్పుడు ఏ నమ్మకంతో చేసావయ్యా నువ్వు? అప్పు చేసేటప్పుడు ఏ నమ్మకంతో నువ్వు అప్పు చేసావు? ఏదో ఒక నమ్మకం ఉంది కదా నీలో, నీకు ఆ టాలెంట్ ఉండింది కాబట్టి అప్పు చేసావు. ఇప్పుడు తెచ్చగలిగే శక్తి ఎందుకు లేకపోతున్నది అనేసి భయపడుతున్నావు. ఉంది నీ టాలెంట్, నీకే తెలియదే. వాడి బలం వాడికే తెలియదండి. ప్రతి మానవుడికి ఎంత బలం ఉంది, ఎంత టాలెంట్ ఉంది అని వాడికే తెలియదు. అది తెలుసుకున్నప్పుడే వాడు నిజమైన ఆ ధనవంతుడు అవుతాడు. ఆ టాలెంట్ తెలుసుకోవాలి. కాబట్టి అప్పు అని అంటే నిప్పు అయిపోతుంది. కాబట్టి అప్పు అన్నవాళ్ళు అప్పుని మర్చిపో. 10 లక్షలు అప్పు ఉన్నావు, లేక 2 లక్షలు అప్పు ఉన్నావు. కొంతమంది పేదవాళ్ళు 1 లక్ష రూపాయలు కూడా భయపడుతున్నారు. 10 లక్షలు ఉన్నవాళ్ళు, కోట్లు ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నాది హైదరాబాద్ ఫీడ్బ్యాక్ ఒకటి చూడండి, నా క్లాస్కే రాలేదు. అతను ఓన్లీ వీడియోలు చూసినాడు, ఒక 3 నెలలు చూసినాడంట. 4,70,00,000 రూపాయలు ఎలా అప్పు తీర్చగలిగినాడు అనేది ఆయన నోట్లో చెప్తున్నాడు, వినండి. ఎలా తీర్చగలిగినాడు? ఆయన్నే నమ్మాడు, ఆయన మీద ఆ నమ్మకం పుట్టింది. నేను ఎలాగైనా తీర్చగలను, నేను ఏదైనా సాధించగలను, నేను ఎలాగైనా ఆటోమేటిక్ 12 కోట్ల రూపాయలు అప్పు మొత్తం 4,70,00,000 రూపాయలు తీర్చగలిగే శక్తి ఆయనకి ఎలా వచ్చింది? వీడియోలు చూసి ఎలా వచ్చింది? మర్చిపోయినాడు. దాన్ని మర్చిపోవాలి. అప్పు అన్నప్పుడు అప్పుని మర్చిపో. ఎంత ఉన్నావో దాన్ని మర్చిపో. 10 లక్షలు ఉన్నవాడు ఒక 50 లక్షల టార్గెట్ పెట్టామే, మైండ్లో ఫిక్స్ చేయమ్మే. కనీసం ఒక 20 లక్షలు అయినా మైండ్లో పెట్టామే, దానికి కూడా భయం. 20 లక్షలు ఎలా రాబోతుంది నాకు అని ఎందుకు భయపడతావు? ఎలా అనేది మర్చిపోవయ్యా. ఎలాగైనా ఎలా అనేది మర్చిపో. నేను ఇంట్లో ఉన్నాను, నేను సంపాదన లేదు, నాకు ఎలా రాబోతుంది అన్నమాట రాదు. ఎలాగైనా ఒక దారి పడుతుంది, ఎలాగైనా తీర్చగలను, ఎలాగైనా నేను అనుభవించగలను మంచి జీవితాన్ని అనేది ఎలాగైనా ఆ పదాన్ని పట్టుకోవాలి మీరు. ఎలాగైనా అనేది పట్టుకున్నామంటే ఎలాగైనా ఒక దారి చూపిస్తుంది, ఎలాగైనా దారి నీకు కోసం పుట్టుకొస్తుంది. అప్పులు ఉన్నవాళ్ళు ఎవరైనా భయపడకండి. నా క్లాసులు ఉన్నాయి చూడండి, అనంతపూర్, కర్నూలు, బెంగళూరు, తిరుపతి, హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్ అన్ని సిట్లు ఉన్నాయి. ఆ ఫీడ్బ్యాక్లు చూడండి, క్లాసులు జరుగుతున్నాయి. ఒకసారి వీలైతే అటెంప్ట్ చేయండి, నేర్చుకోండి, లేక వీడియోలు చూసినా ఫాలో అవ్వండి. కాబట్టి అప్పు ఉన్నవాళ్ళు ఎవరైనా అప్పు దాన్ని మర్చిపోండి. అప్పు తీర్చాలి. నువ్వు ఒక 50-10 లక్షలు అప్పు ఉన్నావంటే ఒక 20 లక్షలు 50 లక్షలు 1 కోటి రూపాయలు మైండ్లో పెట్టు. ఎలాగైనా 1 కోటి రూపాయలు సంపాదించాలి, ఎలాగైనా 50 లక్షలు సంపాదించాలి అనుకో. నువ్వు క్రమం తప్పుకుంటే ఏం చేస్తావంటే, ఎవరెవరికి అప్పులు ఉన్నారో చూడండి, ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎవరెవరికి అప్పులు ఉన్నారో, ఇప్పుడు కొంతమందికి ఒకరికే ఉండరు, ఒక 5-6 మందికి ఉంటారు. వాళ్ళ పేర్లు అంటే రాయగలిగిన వాళ్ళు రాయండి ఫస్ట్. పెద్ద అప్పు ఎవరికి ఉన్నారో వాళ్ళకి, నేను విశ్వమణి బాబుకి ఎంత ఉన్నాను, ఎంత ఉన్నాను అని పేర్లు రాసుకో. ఇప్పుడు ఒక్కొక్క పేరుని ఏం చేస్తామంటే, నేను విశ్వమణి బాబుకి ఈ చాలా సులభంగా ఈ 5 లక్షల రూపాయలను ఇచ్చేశాను. డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞత. అప్రిమేషన్ చూడు ఎలా ఉందో. చాలా సులభంగా ఇచ్చేశాను ఎవరికి? విశ్వమణి బాబుకి. నువ్వు ఇంకా ఇవ్వలా, కానీ ఇచ్చేసినాన్ని నమ్మించాలి. దేన్నే ఈ ఎన్ఆర్ఎంని నన్ను నమ్మించిపోతున్నావు ఇచ్చేసినానని. ఒక 5-6 మందికి ఉంటే ఇలా రాసుకోండి సార్, రాసుకునే వాళ్ళకి మాత్రం చెప్పారు సార్, మేము రాయలేం కదా సార్, మా పరిస్థితి ఎలా సార్ అంటారు. మీరు నోట్లో చెప్పయ్యా, ఈ నోరు ఉంది కదా, నోరు దేనికి పనికిరాని విషయాలు మాట్లాడడానికి ఇచ్చింది. ఇదే పనికి వచ్చేదాన్ని ఉపయోగించి దాన్ని క్రియేట్ చేసుకుని దాన్ని చెప్పరానిది. నువ్వు పనికిరాని మాట్లాడినామంటే ఎన్ఆర్ఎంని నిద్ర వెళ్తుంది అని ఎన్నో వీడియోలు చెప్పారు. దీన్ని ఉపయోగించు. నేను విశ్వమణి బాబుకి చాలా సులభంగా 10 లక్షల రూపాయలు ఇచ్చేశాను. డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. ఇలా ఎవరెవరు పేర్లు ఉన్నాయో వాళ్ళ పేర్లతో చెప్పు, ఇచ్చేసినానని. ఆ విధంగా దీన్ని అంత ఎత్తిపోయి అర్థంలో చెప్పుకో, డైలీ చెప్పోయా. చూడు బాగనాలి, ఇక్కడ నువ్వు అప్పున్నావు, ఇంకా ఇవ్వలేదు. ఎవరెవరికి ఉన్నావో దాన్ని క్రియేట్ చేసుకున్నావు. ఇచ్చేసినానని, సులభంగా ఇచ్చేసినానని చెప్పమన్నాను. ఇచ్చేసినాను డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు అనేసి చెప్తూ ఉండు. ఇలా డైలీ చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే, ఈ అప్పు అనేది మర్చిపోతుంది. ఇది ఇన్నర్ మైండ్ గుర్తు చేసుకోదు. ఇచ్చేసినాను ఇచ్చేసినాను అనేది గుర్తు చేసుకుంటుంది. ఇచ్చేసినాను ఇచ్చినానని గుర్తు చేసుకుంటూ దానికి సంబంధించిన అవకాశాలను నీ ముందరికి ఏర్పరచుకుంటుంది. ఎలాగైనా ఏర్పరచుకుంటుంది, అది ఆటోమేటిక్గా నీ ముందుకు వస్తుంది. ఒక్కొక్క దానికి ఒక మార్గాలు ఏర్పడిపోతుంది, సులభంగా తీర్చేస్తగలిగే శక్తిని ఏర్పడుతుంది. అదేవిధంగా ధ్యానములకు అద్దంలో చెప్పినావు కదా, ధ్యానంలో కూర్చో. నీ దగ్గర డబ్బు ఉన్నట్టు అనుకో, డబ్బు ఉన్నట్టు, బ్యాగులు ఎత్తుకున్నట్టు, ఎవరికి ఉన్నావో వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు ఇచ్చేసి వాళ్ళ దగ్గర ఉన్న పత్రాన్ని చించేసినట్టు, మళ్ళీ డబ్బు మిగిలినట్టు ఎత్తుకొచ్చి మరి కొంత ఇంట్లో పెట్టినట్టు, అంటే అప్పులన్నీ తీరిపోయి కూడా నీ దగ్గర డబ్బు ఉన్నట్టు ఊహించయ్యా. విజువలైజేషన్ నెంబర్ 1. విజువలైజేషన్కి మించింది ఏమీ లేదు.
దానికి మించింది ఏం లేదు. ఇలా నువ్వు డైలీ కనుక పట్టిస్తే ఆ అప్పులు ఎలా తీరుతాయని నీకే తెలియదు. ఆటోమేటిక్ బోర్డు అవకాశ రూపంలో ఏదో ఒక మార్గాలు ఏర్పడుతుంది, నేను ఎత్తుక్కోనైనా వస్తుంది, లేక దాని దగ్గరికైనా తీసుకెళ్తుంది నేను, అంటే డబ్బు దగ్గరికైనా తీసుకెళ్తుంది, తీసుకొచ్చి దాన్ని సులభంగా ఇచ్చేసే మార్గాలు ఏర్పడుతుంది. దీనికంతా ఇలా చేసుకుంటూ ప్రతి దానికి థ్యాంక్స్ చెప్పండి. అలవాటు మైండ్ పాజిటివ్గా రావాలి. దీనికంతా నెగిటివ్, ఆ అప్పర్ అయితే నెగిటివ్ కదా, దాన్ని తరిమేయాలి. దాన్ని తరిమేయాలంటే ఇది నింపుతూ పాజిటివ్ నింపాలి బాగా, అంటే కృతజ్ఞతలు చెప్పాలి. ఇప్పుడు చూడండి, నేను చెప్తున్నాను చూడండి, అన్ని విధాలుగా నాకు సహకరించిన ఈ యొక్క స్టూడియోకి కృతజ్ఞతలు, కెమెరాలకి కృతజ్ఞతలు, యాంకర్లకి కృతజ్ఞతలు, కెమెరామ్యాన్లకి కృతజ్ఞతలు, లైట్లకి కృతజ్ఞతలు, ఏసీకి కృతజ్ఞతలు, ఈ గోడలకి కృతజ్ఞతలు, భూదేవతమ్మకి కృతజ్ఞతలు, చారికి కృతజ్ఞతలు, ఈ హైదరాబాద్ జూబ్లీ హిల్స్కి కృతజ్ఞతలు, అంటే థ్యాంక్స్. ఇలా చెప్పడం వల్ల నెగిటివ్ అనేది ఆటోమేటిక్ కొద్దిగా జారుకుంటుంది. ఎలా వస్తుంది అనేది మాత్రం మర్చిపో. నేను ఆల్రెడీ చెప్పేశాను, ఎలాగైనా నీకు మార్గాలు ఏర్పడుతుంది. ఇలాగనే విజువలైజేషన్ కానీ డైలీ చేసినామంటే అప్పుడే సులభంగా తీర్చే మార్గాలు నీ ముందుకు వస్తుంది ఆటోమేటిక్గా. అంటే దీన్ని ధైర్యాన్ని పెంచుకోండి. ఎప్పుడు కానీ మిమ్మల్ని మీరు నమ్మండి, ధైర్యంతో నిలబడు, ధైర్యాన్ని పెంచుకోవయ్యా. తీసేటప్పుడు మాత్రం ఏదో ఒక పోయి అనా 100,000 రూపాయలు ఈనా ధైర్యం అడిగి ఉండడువా అంటే అప్పుడు మాత్రం ఎలా వచ్చింది అయ్యా ధైర్యము, ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు, ఇప్పుడు దానికన్నా ఎక్కువ ధైర్యాన్ని తెచ్చుకో, నా వల్ల అవుతుందిరా. నువ్వు అయ్యా పప్ప మాట్లాడయ్యా, నీతో నువ్వు నీతి నువ్వు మాట్లాడయ్యా, ఆ ఎన్ఆర్మెంట్ పట్టించోయా, బాగా నమ్మించాయి దాన్ని, ఆటోమేటిక్ మార్గాలు నేర్చుకుంటుంది, చాలా సులభంగా తీర్చవచ్చండి. ఇలాగైనా డైలీగానా నేను చెప్పినట్టుగానే ఇలాగైనా విజువలైజేషన్ చేసుకుంటూ థ్యాంక్స్ చెప్తూ, ఇలాగనే నేను చెప్పినట్టుగానే అర్థంలో చెప్పి కానీ ఇలాగని చేస్తే ఆ మార్గాలు నీ ముందుకు వస్తుంది. కాబట్టి ఇలా ప్రతిరోజు ప్రతిదానికి థ్యాంక్స్ చెప్తూ మీ అలవాట్లు, అంటే నేను చెప్పినట్టు అర్థంలో నిలబడి ఇలా మాట్లాడుతూ ధ్యానంతో ఇలా ఊహించుకుంటూ, నేను చెప్పినాను కదా డబ్బుని ఎత్తిపోయి ఎలా ఇచ్చేయాలి, ఎలా పత్రాలు సింక్ చేయాలి, వాళ్ళ దగ్గర మళ్ళీ మిగిలిన డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టినట్టు, ఇలా డైలీ ఎప్పుడైతే నువ్వు ప్రాక్టీస్ చేస్తావో అప్పు అనేది ఆటోమేటిక్ తీరడానికి కొత్త కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. నిన్ను ఆ డబ్బు దగ్గరికైనా తీసుకెళ్తుంది, లేక డబ్బు అయినా నీ దగ్గర పంపిస్తుంది. ఏదో ఒక మార్గం, ఎలాగైనా ఒక మార్గం ఏర్పడుతుందండి. ఎలాగైనా మార్గాలు రెడీగా ఉన్నాయండి, నీకోసం పుట్టబడలేం కొత్తగా, ఆల్రెడీ పుట్టిపో ఉన్నాయి. ఆన్సర్ ఎప్పుడో రెడీగా ఉంది, క్వశ్చన్సే లేటుకు పుట్టేది, కాబట్టి రెడీగా ఉంది. కాబట్టి ఇలా డైలీ కనుక ప్రయత్నిస్తే మీ అప్పుని మీరు చాలా సులభంగా తెచ్చుకోవచ్చు. ఓకేనా? ఈరోజు అప్రిమేషన్, నేను ప్రతిరోజు నాలో ఉన్న టాలెంట్ని బయట తెచ్చుకొని ధైర్యాన్ని పెంచుకొని నాకున్న నేను తీసుకున్న వారి అందరి డబ్బులను చాలా సులభంగా ఇచ్చేసినందుకు డబ్బులు కేసు వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అని వారు, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.